దిస్ వీక్ ఫ్రెండ్షిప్ డేని పురస్కరించుకుని యాంకరింగ్ ప్రోగ్రామ్ లో లవ్ అండ్ ఫ్రెండ్షిప్ గురించి ఎక్స్ట్రా ఏమనుకుంటారో మనం విందామా? ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్లీజ్ కమ్ టు ద డాన్స్. ఫ్రెండ్స్, స్నేహం కానీ ప్రేమ కానీ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అందులో అమ్మాయిది అబ్బాయిది ఇద్దరిది ఎంతో అంత బాధ్యత ఉంటుంది. అమ్మాయి బాధ్యత ఎంత, అబ్బాయి బాధ్యత ఎంత అనేది ఈరోజు మన చర్చనీయాంశం. సో లెట్ అస్ స్టార్ట్ ద షో. నేను ఆంధ్ర యూనివర్సిటీలో సైకాలజీ మీద పిహెచ్డి చేస్తాను సార్. వెరీ గుడ్. నాకు ఈ ఆడపిల్లతోటి ఫ్రెండ్షిప్ అన్న లవ్ అన్న చెడ్డ చిరాకు. నా పేరు శ్వేత సార్. లవ్ అఫైర్స్ ఉన్నాయా? ఉన్నా, పబ్లిక్ అయిన చెప్పాం కదా సార్. స్నేహం ప్రేమ అనేవి ఆడవాళ్ళు కొట్టి మాటలు సార్. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళందరినీ ఎవరో ఒకళ్ళు పొగడమే. అలా పొగిడించుకోవడం కోసమే కాలేజీలో మాకు లుక్స్ స్మైల్స్ విసురుతారు. దాన్ని మేమేమో ఫ్రెండ్షిప్ అనో లవ్ అనో అర్థం చేసేసుకుంటాం. తీరా కాలేజ్ అయిపోయాక వాళ్ళు అమెరికన్ గ్రీన్ కార్డు వాడిన చూసుకుని ఈ రేషన్ కార్డు కానీ వదిలేస్తారు. అమ్మాయిలంతా వాళ్ళ కాలక్షేపం కోసమే మీ ఫీలింగ్స్ అనేది కాస్మెటిక్స్ లో వాడుకుంటున్నారు. అవునండి, అవన్నీ తప్పుడు మాటలు సార్. స్నేహమైనా ప్రేమైనా ఏది ఆడవాళ్ళకి కాలక్షేపం కావు సార్. ఈ మగవాళ్ళు టైం పాస్ కోసం చేస్తుంటారు అలాంటి పనులు. పాపం అమాయకమైన ఆడవాళ్ళు, చిన్న సెక్యూరిటీ ఇస్తే చాలు సార్, ఐ లవ్ యూ అన్న మగాడి వెనకాల 7 సముద్రాలైనా దాటి వెళ్ళిపోతారు. అబద్ధం, బైక్ లేకుండా బీచ్ కూడా రారు, వీళ్ళు సప్త సముద్రాలు దాటొస్తారా? కూల్ డౌన్ కూల్ డౌన్. మనది మాట్లాడే గానీ పోట్లాడు కదయ్యా, నువ్వు కూర్చో. సార్, పెద్దవాళ్ళు ఏం చెప్పారు సార్? మీ పెద్దవాళ్ళు ఏం చెప్పారు నాకేం తెలుసు. అది కాదు సార్, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఆడితే అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద తిరిగిన రోజే మనకు స్వతంత్రం అన్నారు. ఈ రోజుల్లో అది జరిగే పనేనా? అసలు ఆడపిల్లలు అర్ధరాత్రి ఎందుకు తిరగాలి సార్? ఏం పని పాడలేదా? ఎవరు తిరగమన్నారు? మగాడు తెచ్చి పెడుతుంటే ఇంట్లో తిని కూర్చోవచ్చుగా. చూడబ్బా, నువ్వు జనాల్లో కూర్చుని సెటైర్లు వేయడం కాదు, ఏం మాట్లాడదలుచుకున్నావో వేదిక పైకి వచ్చి మాట్లాడు. అక్కడికైతే నేను రాదు సార్. సార్, లవ్ ఫ్రెండ్షిప్ కాదు సార్, లైఫ్ లో చాలా విషయాలు ఫెయిల్ అవడానికి కారణం ఈ ఆడవాళ్ళు సార్. ఎందుకంటే ఈ ఆడమొగ ఇద్దరులోనూ ఈ ఆడవాళ్ళు కొంచెం కన్ఫ్యూజింగ్ గాను సెన్సిటివ్ గాను కొంచెం షార్ట్ టెంపర్ గాను ఉంటారు సార్. వీళ్ళని ప్రేమించడం చాలా రిస్క్ అండి బాబు. సార్, ఆడపిల్లలు వెంటపడి తిరిగేవాడికి ఆఖరి మిగిలే దేవదాసుల కుక్క పిల్లలు వెంటేసి తిరగడమే సార్. చూడమ్మా, నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే ఇక్కడికి వచ్చి. మైక్ దొరికిందని పొలిటీషియన్స్ లా మాట్లాడతారేంటి సరే మగాళ్ళు? నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. అసలు ఆడదాని మనసు గురించి వీళ్ళకేం తెలుసు? ఆడది మగాడికి మనసిస్తే జీవితాంతా అతని గురించి ఆలోచిస్తుంది. కానీ మీ మగాళ్ళు అలా కాదు. 10 రోజులు ఒక ఆడపిల్లతో కలిసి ఉంటే జస్ట్ యాక్సెసిబిలిటీ చాలు మీకు. ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూనే ఉంటారు మీరు. మగాళ్ళ ప్రేమ మనసులోంచి మొదలవ్వదు. బస్ స్టాపుల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో, పక్క పక్క ఇళ్లలోంచి మొదలవుతుంది. ఏం తెలుసు మీకు ఆడదాని గురించి? ఆడదాని ప్రేమ మనసులోంచి మొదలవుతుంది. మగాడు కూడా మనసిస్తాడు, కానీ లాభం లేదనుకుంటే తిరిగి తీసుకుంటాడు. అలా ఎన్నిసార్లైనా చేయగలడు. అదే ఆడది. ఎవరికైనా మనసిస్తే జీవితాంతం అతని కోసం ఎదురు చూస్తుంది. కానీ మీరలా ఎదురు చూస్తారా? వాళ్లకున్న సహనం మీకుందా? వాళ్లకున్న నమ్మకం మీకుందా? వాళ్లకున్న ఆరాధన మీకుందా? స్టేజ్ మీద అలా మాట్లాడేశారేంటి? బహుశా మీ మనసుని ఎవరో గాయం చేస్తుంటారు. మీరు కూడా లవ్లో ఫీలా నాలాగా? అదేంటి అలా అన్నారు? వేణు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పారుగా. అప్పుడు నాకు అలా అనిపించింది, కానీ అతను నన్ను ప్రేమించట్లేదు. నాకు ఇచ్చిన గిఫ్ట్ తిరిగి తీసేసుకున్నాడు. తనకి తన చిన్ననాటి స్నేహితురాలు ఇచ్చిందంట. ఆమె ఎక్కడుందో తెలియదు, కానీ ఇప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా లక్కీ. అయినా ఒకరు పోగొట్టుకుంటేనే ఇంకొకరికి తగ్గేది.
ట్రాఫిక్ లో మాట్లాడుతున్నారు సార్. అసలు లవ్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దాంట్లో ఆడ మగ్గ ఇద్దరు పాత్ర సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా సంగతి తీసుకోండి. నా చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో నేను ఒక 8 ఏళ్ల అమ్మాయితో క్లోజ్ గా ఉండేవాడిని. ఆ తర్వాత మేమిద్దరం విడిపోయాం. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె జ్ఞాపకాలు నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు సార్. నాతో పాటే ఆ స్నేహం పెరిగి ప్రేమగా మారింది. నాకు కాస్త కంగారుగా ఉంది. ఏడు బాబు మళ్ళీ చెప్పు. స్నేహమా ప్రేమా? నీ వయసు 10 ఏళ్ళ, అమ్మాయి వయసు 8 ఏళ్ళ. అసలు స్నేహం ప్రేమ లాంటి మాటలే తెలియని వయసు కదా అది. అప్పుడు స్నేహం పుట్టడం ఏమిటి, అది పెరిగి ప్రేమగా మారడం ఏమిటి? అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా నీకు? చూపు చూపు కలవాలి, చెయ్యి చెయ్యి కలవాలి, ఫస్ట్ టచ్ కావాలి. పార్కులో మీటింగులు, వెయిటింగులు, గ్రీటింగులు, ఫైటింగులు, రుసరుసలు, దొంగ చూపులు, ఓరసైగలు, గుసగుసలు, గుసాయింపులు, ఎంత లిస్ట్ ఉంది కదా లవ్ స్టోరీలో. ఇన్ని చాప్టర్లలో ఒక్క పేజీ కూడా చదవకుండా నువ్వు ఓ చిన్న ఊహను కొట్టుకుని ప్రేమించానంటే ఎలాగయ్యా? నిజమేనండి. ఏమిటయ్యా నిజం? ఊహ నిజమా? అసలు నీ ఊహ ఎప్పుడైనా నిజం అవుతుందని గ్యారంటీ ఉందా? ఉందండి. ఎలా? మా దేవుడి మీద నమ్మకంతో. మీ దేవుడా? ఎవరయ్యా అతను? మా ఆంజనేయ స్వామి అండి. భలే దేవుడిని ఎంచుకున్నావయ్యా. జన్మలో అడగాలైనా తగలన ఆంజనేయుని తీసుకొచ్చి నీ ప్రేమకు సాక్షిగా పెట్టుకున్నావు. ఆయనే కదండి సీతారాముల్ని కలిపింది. సరే ఓకే ఓకే, మళ్ళీ మిమ్మల్ని కలపడానికి మీ ఆంజనేయ స్వామి ఆ అమ్మాయిని చూపించాడు అనుకో. వెళ్ళి అమ్మాయితో ఏం మాట్లాడతావయ్యా? అప్పుడు నాకు ఏ మాటలు రావండి? అప్పుడు రావయ్యా, అనుకోవడానికే ఇప్పుడు వచ్చు కదా. ఏం మాట్లాడతావు చెప్పు. పర్లేదులే చెప్పవయ్యా, సిగ్గుపడక ఏం మాట్లాడతావు? నీ చిన్ననాటి జ్ఞాపకాల గురించా, నువ్వు ప్రేమ అనుకుంటున్నావు దాని గురించా ఏం మాట్లాడతావు చెప్పు. చెప్పవయ్యా, నీ చిన్ననాటి స్నేహితురాలు ఎదురైతే ఆమెతో ఏం మాట్లాడతావు చెప్పమ్మా. చెప్పు చెప్పు. చెప్పనండి. ఏం చెప్పవు? నేను ఎవరో చెప్పనండి. మీరే కదండి అన్నారు ప్రేమ అంటే దొంగ చూపులు, ఫస్ట్ టచ్లు, గుసగుసలు, రుసరుసులు అని. అవన్నీ చేస్తాను, నాది ఊహ అన్నారు కదండి. నా ఊహని నిజం చేస్తాను. నేనెవరూ తెలియకుండా అమ్మాయి చుట్టూరా తిరుగుతాను, తన మనసులో ఉన్నది తెలుసుకుంటాను. అమ్మ దొంగ. ఆ చిన్ననాటి స్నేహితుడిని ప్రేమికుడిగా మార్తాను, నా చిన్ననాటి స్నేహితురాల్ని ప్రేమికురాలుగా మార్చుకుంటాను. బాగుంది వేణు, నీ ఆశలు ఆలోచనలు వింటుంటే వేణుగాను వినంత తీయగా ఉంది. నీ చిన్నప్పటి జ్ఞాపకాల్లో అలాంటి ఒక తీయని జ్ఞాపకం ఉంటే మా అందరి కోసం చెప్పు. తునీగా తునీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీకా ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. ఆ వంక ఈ వంక తిరిగావే ఏం చెక్క, ఇంకా నా చాలింకా ఇంతేగా నీ రెక్క, ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా. వెల్ డన్ వేణు, వెల్ డన్. తొందరలోనే నీ చిన్ననాటి నేస్తం నీకు ఎదురు కావాలని, మీ స్నేహం ప్రేమగా ఫలించాలని నేను, నీ కో పార్టిసిపెంట్స్, ఇక్కడ ఉన్న అందరం కూడా మనస్ఫూర్తిగా మీ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ.